ఓకేనా? సో గైడ్, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వ్యష్టి కుటుంబాన్ని ఇలా అంటారు. ఫస్ట్ వన్ సమిష్టి కుటుంబము, సెకండ్ వన్ ఉమ్మడి కుటుంబము, థర్డ్ వన్ చిన్న కుటుంబము, ఫోర్త్ వన్ పెద్ద కుటుంబం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ప్రతిరోజు మార్నింగ్ 10:00 ఆఫ్టర్నూన్ 12:00కి మీకు వీడియోస్ లైవ్ ఉంటున్నాయి. 2 వీడియోస్ ప్రతిరోజు కూడా, బిట్స్ వీడియోస్ కానివ్వండి, కంటెంట్ వీడియోస్ కానివ్వండి. సో ప్రతి ఒక్కరూ లైవ్లో పాల్గొనండి. వీడియోస్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీడియోస్కి ఆన్సర్స్ కామెంట్ చేస్తూ ఉండండి. తప్పైనా రైట్ అయినా మీకు ఆన్సర్ అనేది నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది. ఓకేనా? సైకాలజీ అండ్ తెలుగు ఇవైతే మీకు టోటల్ కంటెంట్ మొత్తం ఆ బిట్స్ వీడియోలోనే కవర్ అయిపోయే విధంగా నేనైతే చేస్తున్నాను. బాగుంటాయి, ఒకసారి ఫాలో అవ్వండమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్టి కుటుంబాన్ని చిన్న కుటుంబం అని కూడా అంటారు. ఇన్ కేస్ మనం చెప్పే బిట్స్లో కానీ కంటెంట్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని నేను పిన్ చేస్తాను సరిచేసి. సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ ఏది? ఫస్ట్ వన్ అక్టోబర్ 1, సెకండ్ వన్ అక్టోబర్ 15, థర్డ్ వన్ నవంబర్ 1, ఫోర్త్ వన్ నవంబర్ 15. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను, ఎందుకంటే ఇవి లైవ్ వీడియోల రూపంలో నేను వదులుతున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, అక్టోబర్ 1. వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ అక్టోబర్ 1 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణం ఏంటి? ఏ బదిలీలు, సెకండ్ బి పిల్లల చదువులు, సి కొత్త ప్రదేశంలో ఉద్యోగం, డి సరిపోని గృహ సదుపాయాలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ ఏబి మరియు సి, థర్డ్ వన్ ఏబిసి మరియు డి, ఫోర్త్ వన్ సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి మరియు డి. వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణం ఏబిసి మరియు డి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, రామయ్య కొడుకు రాము కూతురు రాణి, దీనిలో రామయ్య రాణిల మధ్య సంబంధ బాంధవ్యం ఏంటి? ఫస్ట్ వన్ తండ్రి కూతురు, సెకండ్ వన్ ముత్తాత ముని మనవరాలు, థర్డ్ వన్ తాత మనవరాలు, ఫోర్త్ వన్ ముత్తాత మనవరాలు. ఓకేనా? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదమ్మా, మనం ఒకసారి కంటెంట్ క్విక్ రివిజన్ వీడియో చూసుకోండి. సైన్స్ సోషల్కి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ చేసేసాను, క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేసేసాను. మీరే ఇంకా లేట్, అసలు చూడట్లేదు, టైం చాలా తక్కువ ఉంది, మీ ఇష్టం. ఇంకా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ముత్తాత ముని మనవరాలు. రామయ్య కొడుకుకి కూతురు ఈ రాణి, కాబట్టి ముని మనవరాలు అవుతుంది. ఇక్కడ వ్యష్టి కుటుంబాలకు ఒకసారి చూసుకుంటే, బదిలీల వల్ల వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి, పిల్లల చదువుల వల్ల వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి, కొత్త ప్రదేశంలో ఉద్యోగం వల్ల వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి, సరిపోని గృహ సదుపాయాల వల్ల కూడా వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి. సో ఇక్కడ వ్యష్టి కుటుంబాలు అంటే మనకి చిన్న కుటుంబం అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో దేని వల్ల అయినా సరే మనకి ఈ యొక్క వ్యష్టి కుటుంబాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఇక్కడ రామయ్యకి రాణికి వచ్చేసరికి రామయ్య కొడుకుకి పుట్టిన కూతురు, కాబట్టి తాతయ్య ముత్తాత ముని మనవరాలు అవుతుంది, 3 తరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికని ఏమంటారు? ఫస్ట్ వన్ జాతి వృక్షం, సెకండ్ వన్ వారసత్వ వృక్షం, థర్డ్ వన్ వంశ వృక్షం, ఫోర్త్ వన్ సమాజ వృక్షం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వంశవృక్షం. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను ఏమంటారు అంటే వంశవృక్షము అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, చిన్నపిల్లలకు వారి రక్త సంబంధీకుల పోలికలు ఎలా వస్తాయి? ఫస్ట్ వన్ రక్త సంబంధము, సెకండ్ వన్ అనువంశికత, థర్డ్ వన్ కుటుంబము, ఫోర్త్ వన్ వంశక్రమము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, చిన్నపిల్లలకు వారి రక్త సంబంధీకులకు పోలికలు ఎలా వస్తాయంటే అనువంశికత ద్వారా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
సెవెంత్ క్వశ్చన్, లూయిస్ బ్రెయిలీ లిపి ఎవరికి ఉపయోగపడుతుంది? ఫస్ట్ వన్ అక్షర జ్ఞానం లేని వారికి, సెకండ్ వన్ చెవులు వినిపించిన వారికి, థర్డ్ వన్ దృష్టిలోపం గల వారికి, ఫోర్త్ వన్ కళ్ళు లేని వాళ్ళ కోసం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సో తెలంగాణ టెట్ 2023 వీడియోస్ క్లాసెస్ అనే ఫస్ట్ ఉంటుంది మీకు, దాంట్లో అయితే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంతకు ముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా మిగతా ప్లేలిస్టులో ఉంటాయి, ఒకసారి అవన్నీ చూసుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కళ్ళు లేని వాళ్ళ కోసం లూయిస్ బ్రెయిలీ లిపిని అయితే కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీని ఏ రోజుగా నిర్వహిస్తారు? ఫస్ట్ వన్ యువజన దినోత్సవం, సెకండ్ వన్ కుటుంబ దినోత్సవం, థర్డ్ వన్ వృద్ధుల దినోత్సవం, ఫోర్త్ వన్ ఉమ్మడి కుటుంబ దినోత్సవం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వృద్ధుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీని వృద్ధుల దినోత్సవంగా నిర్వహిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, ఎవరికి ప్రత్యేక సహాయం అవసరం అవుతుంది? ఫస్ట్ వన్ శారీరక వికలాంగులు, సెకండ్ వన్ మూగ చెవిటి వాళ్ళు, థర్డ్ వన్ వృద్ధులకు, ఫోర్త్ వన్ పైవన్యు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఎవరికి ప్రత్యేక సహాయం అవసరమవుతుంది అంటే శారీరక వికలాంగులకు ప్రత్యేక సహాయం అవసరమవుతుంది, మూగ చెవిటి వాళ్ళకు ప్రత్యేక సహాయం అవసరమవుతుంది, వృద్ధులకు కూడా ప్రత్యేకమైన సహాయం అవసరమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, టెన్త్ క్వశ్చన్, మాట్లాడలేని వాళ్ళకు చేయాల్సిన సహాయం ఏంటి? ఫస్ట్ వన్ సైగల ద్వారా చెప్పడం, సెకండ్ వన్ చేతికర్ర ఇవ్వడం, థర్డ్ వన్ చెవిటి మిషన్ ఇవ్వడం, ఫోర్త్ వన్ 3 చక్రాల సైకిల్ ఇవ్వడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సైగల ద్వారా చెప్పడం, మాట్లాడలేని వాళ్లకు చేయాల్సిన సహాయం సైగల ద్వారా మాత్రమే చెప్పడము, వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, చిన్నాన్న, పిన్ని, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ చిన్న కుటుంబం, సెకండ్ వన్ ఉమ్మడి కుటుంబం, థర్డ్ వన్ వ్యష్టి కుటుంబం, ఫోర్త్ వన్ ఆదర్శ కుటుంబం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉమ్మడి కుటుంబం. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, చిన్నాన్న, పిన్ని, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, దుర్గామాతను 9 రూపాల్లో పూజించే పండుగ ఏది? ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ శ్రీ పంచమి, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ వసంత పంచమి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, దసరా. దుర్గామాతను 9 రూపాల్లో పూజించే పండుగ దసరా. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, మాతృస్వామిక వ్యవస్థను సమర్థించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మోర్గాన్, సెకండ్ వన్ హెన్రీ మెయిన్, థర్డ్ వన్ జెయింగ్స్, ఫోర్త్ వన్ 1 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 3, మోర్గాన్ మరియు జెంగ్స్. ఓకేనా? మాతృస్వామిక వ్యవస్థను సమర్థించిన వారు మోర్గాన్ మరియు జెంగ్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, పితృస్వామిక వ్యవస్థ కుటుంబాన్ని సమర్థించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జాన్సన్, సెకండ్ వన్ హెన్రీ పాయింకేర్, థర్డ్ వన్ హెన్రీ మెయిన్, ఫోర్త్ వన్ మెండల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పితృస్వామిక వ్యవస్థ కుటుంబాన్ని సమర్థించిన వారు హెన్రీ మెయిన్ అండి, హెన్రీ మెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, భారతదేశంలో చెట్లు పుష్పించి రకరకాల రంగుల పూలను అందించే వసంత ఋతువులో జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ రక్షాబంధన్, సెకండ్ వన్ వైశాఖ పూర్ణిమ, థర్డ్ వన్ మహావీర జయంతి, ఫోర్త్ వన్ హోళీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హోళీ. భారతదేశంలో చెట్లు పుష్పించి రకరకాల రంగుల పూలను అందించే వసంత ఋతువులో జరుపుకునే పండుగ హోళీ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఋతువు సంబంధమైన పండుగ ఏది? ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ సంక్రాంతి, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ మహాశివరాత్రి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంక్రాంతి. ఋతువు సంబంధమైన పండుగ సంక్రాంతి అండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్, ఈద్ ఉల్ ఫితర్ అని పిలువబడే ముస్లింల పవిత్ర దినం, పవిత్ర పర్వదినం. ఫస్ట్ వన్ రంజాన్, సెకండ్ వన్ బక్రీద్, థర్డ్ వన్ మొహరం, ఫోర్త్ వన్ మిలాద్ ఉన్ నబీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రంజాన్. ఈద్ ఉల్ ఫితర్ అని పిలువబడే ముస్లింల పవిత్ర పర్వదినం రంజాన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్,